మీరు ఏ వ్యాపారం చేస్తున్నా ఈ డిజిటల్ ప్రపంచంలో సక్సెస్ అవ్వాలి అంటే యాప్స్ అండ్ వెబ్సైట్స్ తప్పనిసరి అలాంటి యాప్స్ అండ్ వెబ్సైట్స్ ని మీ బడ్జెట్ లో అందించడానికి వెబ్కోన్ స్టార్ట్ చేసాం వెబ్కోన్ ఇప్పటికే నూట యాభై ప్లస్ కంపెనీస్ కి వాళ్ళ వాళ్ళ యాప్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా యాప్స్ అండ్ డిజైన్ చేయడం జరిగింది దీనిలో ఈ కామర్స్ యాప్స్ ఫుడ్ యాప్స్ గ్రాసరీ యాప్స్ హోమ్ సర్వీస్ యాప్స్ ట్యాక్సీ యాప్ మ్యాట్రిమోని యాప్స్ లాంటి ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి వెబ్కోన్ లో ప్రతి యాప్ కి మేము ఈఎంఐ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ కింద కనిపిస్తున్న నెంబర్స్కి కి కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను అలాగే చాలామంది వ్యాపారాలు తెలుసుకొని పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు చాలామంది నాతో మెయిల్ లో కూడా చాలా వ్యాపారం చేసుకుంటున్నా సార్ తెలియజేస్తున్నారు చాలా సంతోషం ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ చూసి ఏదో ఒక వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్తుంటే మనకు అంతకన్నా కావాల్సిందేం లేదు ఈరోజు కూడా ఒక అద్భుతమైన వ్యాపారాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ వీడియో అయితే అందరూ చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను అలాగే స్వయం ఉపాధి అవకాశాలను మీకు వివరంగా తెలియజే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఈ టిఫిన్ సెంట్రల్ మనకు నడుస్తున్నట్టు చూస్తుంటాం ఎక్కడైనా బండ్ల మీద టిఫిన్ అమ్ముతూ ఉంటారు అలాగే హోటల్స్ ఇవన్నీ ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన ఎక్కడ మీరు వ్యాపారం ప్రారంభించినా బ్రహ్మాండాలు జరుగుతుంటాయి కాకపోతే ఈరోజు జనాలు చిరుధాన్యాలతో టిఫిన్ అంటే ఈ చిరుధాన్యాలు అంటే జనరల్గా రాగులు కొర్రలు ఒరిగలు సొద్దలు జొన్నలు ఇటు ఈ కోవకు చెందినవి ఇది హెల్దీ ఫుడ్ వాస్తవంగా ఈరోజు చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతుంటారు వీళ్ళు మంచి టిఫిన్ ఎక్కడన్నా ఉంటే అంటే జొన్న జొ జొన్నలతో రొట్టె చేయడం కానీ రాగులతో రొట్టె చేయడం కానీ అలాగే దోశలు ఇడ్లీ కొర్రలతో దోశ చేయడం కానీ కొర్రలతో ఇడ్లీ చేయడం కానీ అలాగే ఆరికెలు ఒరిగెలు కొర్రలు ఇలాంటి చాలా రకాలు ఉంటాయి వీటితో టిఫిన్ తయారు చేసి విక్రయించడమే ఈ వ్యాపారం ఈరోజు ఇప్పుడిప్పుడు జనాలు దీన్ని అందిపుచ్చుకుంటున్నారు చిరుధాన్యాలతో టిఫిన్ తయారు చేస్తున్నారు చిరుధాన్యాలతో ఇడ్లీ తయారు చేస్తున్నారు బోండాలు తయారు చేస్తున్నారు దోశ తయారు చేస్తున్నారు అలాగే రాగి రొట్టెలు తయారు చేస్తున్నారు జొన్న రొట్టెలు తయారు చేస్తున్నారు జావ తయారు చేస్తున్నారు ఇలా అన్ని రకాలు ఎంచుకొని చిరుధాన్యాలే ప్రధాన వ్యాపారంగా ఎంచుకొని ఈరోజు ఒక అద్భుతమైన వ్యాపారం చేస్తున్నారు ఈరోజు చాలామంది ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక షుగర్ ఉన్న వ్యక్తి ఉంటున్నాడు అతని ఆరోగ్యం మీద ఎందుకంటే ఇంట్లో అన్ని చేయడం కుదరకపోవచ్చు చాలా మందికి బయట ఎక్కడన్నా ఇలాంటి ఫుడ్ దొరికితే అతను హ్యాపీగా ఉంటాడు కాబట్టి ఈరోజు ఇలాంటి ఫుడ్ కొత్తగా జనాలు అలవాటు చేసుకుంటున్నారు ఈ వ్యాపారం కూడా ఈ చిరుధాన్యాలతో వ్యాపారము ఏ మామూలుగా ఆర్గానిక్ ఫుడ్ అనే జనాలు ప్రచారం చేస్తున్నారు మీరు ఎక్కడైనా ఈ వ్యాపారం ఈ విధానంలో ప్రారంభించండి అద్భుతమైన ఆదాయం ఉంటాయి ఒక రెండు వేల రూపాయల పెట్టుబడితోటి ప్రతిరోజు ఉదయం ఒక మూడు గంటలు సాయంత్రం ఒక మూడు గంటలు మీరు ఒక సెంటర్లో ఏర్పాటు చేసుకోండి ఇది చిరుధాన్యాల టిఫిన్ మీకు అసలు ఎంత ఆదాయం ఉంటుందంటే ప్రతిరోజు ఉదయం ఒక రెండు వేలు సాయంత్రం ఒక రెండు వేల ఆదాయం ఉంటుంది అంత ఆదాయం ఉంటుంది ఈరోజు ఎంత ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందో అంత ఆదాయం మనకు కనిపిస్తుంది కాబట్టి చాలా అద్భుతమైన వ్యాపారం ఇది చాలా మంది ఏం చేస్తుంటారు అంటే కొత్త వ్యాపారం కోసం అన్వేషిస్తుంటారు ఇది బెస్ట్ వ్యాపారం ఇప్పుడిప్పుడు చాలా సిటీస్లో అందిపుచ్చుకొని చేసుకుంటున్నారు ఈరోజు ఎక్కడ ఈ ఈ ఫుడ్ అమ్మే వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి జనాలు తింటున్నారు ఎందుకంటే హెల్తీ ఫుడ్ ఇది చాలా మంచి ఆహారం కాబట్టి కొంత కనుక్కొని తింటున్నారు మీరు కొంచెం ప్రారంభించిన తర్వాత కొంచెం జనాలకు వా తెలియజెప్పి వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ మన దగ్గరికి వస్తారు మనం పెద్దగా చేయాల్సిన పని కూడా ఏం లేదు కాకపోతే ఈ ఈ విధానం చేసే విధానాన్ని కొంచెం తెలుసుకోండి ఎందుకంటే మన ఇంట్లో అందరికీ తెలిసి ఉంటుంది పెద్ద వాళ్ళందరికీ కాకపోతే ఒకవేళ తెలియకపోయినా కూడా మీరు పెద్దవాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు లేని పక్షంలో ఈరోజు గూగుల్ అలాగే యూట్యూబ్లో ఎంతో సమాచారం ఉంటుంది మీరు అడిగి కూడా తెలుసుకొని ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు ఈరోజు చిరుధాన్యాలు అంటే అందరికీ తెలిసిందే ఎంత హెల్తీగా ఉంటుంది ఎంత అని ఈరోజు చాలామంది చిరుధాన్యాలు తినమని చెప్తుంటారు కాకపోతే ఆరికలు కొర్రలు ఊరికలు ఈ తినేవాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు మనం ఈ టిఫిన్ రూపంలో తీసుకొస్తే ఎందుకంటే రకరకాల రుసులు చట్నీతో ఉంటాయి కాబట్టి రెండు మూడు రకాల చట్నీలు వేస్తాం కాబట్టి ఈ టిఫిన్ అనేది అద్భుతమైన రుచితో ఉంటుంది కాబట్టి కస్టమర్లు హ్యాపీగా తింటారు అలాగే ఆరోగ్యం కస్టమర్ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మీరు తయారు చేస్తున్నారు కాబట్టి మీకు ఆదాయము ఉంటుంది అలాగే వ్యాపారము జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు అందిపుచ్చుకొని మీరు చేయగలిగి ఉండాలి కానీ వ్యాపారం ఇది కొంచెం కష్టపడే మనస్తత్వం అండి ఇది ఎక్కడైనా కానీ ఒక సెంటర్లో కానీ మీరు ఏర్పాటు చేసుకోగలిగితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు కొత్త కొత్త వ్యాపారాల కోసం జనాలు అన్వేషిస్తున్నారు ఇది లో ఇన్వెస్ట్మెంట్ రెండు వేల పెట్టుబడితో ప్రతి ఉదయం ఒక రెండు వేలు సాయంత్రం ఒక రెండు వేలు సంపాదించగలిగే సరికొత్త వ్యాపారం ఇది మీరు ప్రయత్నం చేస్తే అద్భుతంగా ఉంటుంది తెలుసుకోండి ఫస్ట్ అసలు ఈ చిరుధాన్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి వాటితో ఏం మేము చేయొచ్చు ఇడ్లీ దేనితో చేయొచ్చు బోండాలు దేనితో చేయొచ్చు దోశలు దేనితో చేయొచ్చు ఈ విధంగా మొత్తం తెలుసుకోండి అవి చేసే విధానాన్ని కూడా ఈరోజు గూగుల్లోనో యూట్యూబ్లోనో స్టడీ చేయండి స్టడీ చేసి మీ ఊరు నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి వ్యాపారం చాలా చాలా బాగుంటుంది ఒకసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలన్నీ ఎంతోమంది మెయిల్ అడుగుతున్నారు సార్ ఏదైనా తక్కువ పెట్టుబడితో చెప్పండి అని వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది మీరు అందిపుచ్చుకోవాలి ఇచ్చా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని పంపించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్